ఒక నిమిషం నిన్న విఠల్ గారు అన్న అన్న ఒక నిమిషం లైవ్ లో ఉన్నారన్న మీరు అన్న అన్న నమస్తే నమస్తే అన్న ఒక నిమిషం నిన్న విఠల్ గారు కూడా తీన్మార్మలన్న గారితో కలిసి వారు అరెస్ట్ కావడం జరిగింది వారు నైట్ అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో రిలీజ్ కావడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయాలు మరి విఠల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నైట్ మీరు తీన్మార్మలన్న ఆఫీస్ నుంచి మీరు కూడా అరెస్ట్ కావడం జరిగింది కదా అసలు ఏం జరిగింది అక్కడ అన్న వాస్తవానికి తీన్మార్ మల్లన్న మీద జరిగిన దాడిని ఖండించడానికి అన్న జర్నలిస్ట్ సంఘం తరపున మన సతీష్ కమల్ అన్న సూర్యారావు అన్న మేడం మదన్న దాదాపు ఒక 10-15 మంది సీనియర్ జర్నలిస్టులు మేము కలుద్దాం అనుకుంటే మొన్న కుదరలేదు మాకు. అవును అవును అవును. నిన్న అందరం వెళ్ళి మల్లన్న కలిసి మల్లన్న ఏమన్నంటే మల్లన్న ఇచ్చిన కంప్లైంట్ 3 రోజులైంది మల్లన్న ఆఫీస్ మీద దాడి జరిగి. అవును అవును అవును. ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా చేయలేదట. అన్న అయితే మల్లన్న ఇట్లా ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదంటే అందరం కలిసి అక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి. అన్నా నేను రావడం లేట్ అయింది సతీష్ కమల్ అన్న వీళ్ళంతా వెళ్ళి పోలీస్ స్టేషన్ అడిగితే ఆయన సిఐ సరిగా రెస్పాండ్ కాలేదు ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ కాలేదంటే. అన్నా సూర్యారావు అన్న మన మేడం మదన్న మన జర్నలిస్టులు బీసీ నాగపరిమళ్ గారు అందరు గట్టి కూర్చుంటే ఆ సిఐ గారు ఏదో చెప్పారు అప్పుడుగా మళ్ళా వీళ్ళంతా మళ్ళా మల్లన్న ఆఫీస్ కి వచ్చారు. అన్నా నేను మల్లన్న గారి రూమ్ లో కూర్చున్నా మల్లన్న ఏమో లైవ్ లో ఉన్నాడు. అన్నా ఈలోపు ఇంకో జర్నలిస్ట్ మిత్రులంతా వచ్చి కూర్చున్నాము మాట్లాడుతున్నాము అయితే ఈలోపు లైవ్ లో గంట సేపు లైవ్ అయింది మన లైవ్ అయిపోయింది లైవ్ అయిపోగానే మల్లన్న బయటకు వచ్చారు. రాగానే ఈలోపు కింద ఎవరు ఒక ఇద్దరు సివిల్ డ్రెస్ లో ఉన్న ఇద్దరు యంగ్ పిల్లలు వాళ్ళు చూడడానికి కాలేజ్ పోలీసులు లాగలేరు కాలేజీ పిల్లలు లాగను లేకపోతే దొంగలు లాగను అంటే అనుమానాస్పదంగా ఉన్నారు. వాళ్ళని మల్లన్న ఆఫీస్ స్టాఫ్ పట్టుకొచ్చారు మా ఆఫీస్ దగ్గర రెక్కీ చేస్తున్నారు ఫోటోలు తీస్తున్నారట కెమెరాలు ఫోటోలు తీసుకుంటే ఎవరు అంటే చెప్పట్లేదట. అవును. అయితే మల్లన్న ఆఫీస్ లోకి పట్టుకొచ్చి అడుగుతున్నారు అడుగుతుంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అయితే వాళ్ళకి ఎందుకో డౌట్ వస్తే కార్డు చెక్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా ఒక ఆయన ఏమో మా అమ్మకి హెల్త్ బాగాలేదని అబద్ధం అంటే పోలీసులు కాదని చెప్తున్నారు. అవును. మఫ్టీలో దాదాపు ఒక 7-8 మంది అక్కడ రెక్కీ చేస్తున్నారట. అవును. అయితే మన పిల్లలు మల్లన్న టీం పిల్లలంతా గట్టిగా నిలదీసి అసలు ఎందుకని అడుగుతున్నారు లైవ్ పెట్టారు మల్లన్న కూడా లైవ్ లోంచి వచ్చి అడుగుతున్నాడు అసలు ఎవరు మీరు ఎవరు పంపించారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతున్నారు. మీరు దొంగల దొంగ పోలీసులా అసలు రౌడీలా బీఆర్ఎస్ కార్యకర్తలా అసలు ఏం కావాలి మీకు ఏంది మరి పోలీసులు అయితే ఎందుకు ఇట్లా దొంగతనంగా వచ్చారు మీరు భాజపా రావచ్చు కదా అని అడుగుతున్నాడు. అడిగి నిలదీస్తున్నారు మరి ఈలోపు బయట నుంచి కొన్ని వందల మంది పోలీసులు వచ్చేసారు ఇక వచ్చేసారు. అయితే నేను మన కేసీఆర్ పాత దోస్తు మాధవ రెడ్డి గారు స్టూడియోలో మాట్లాడుకుంటున్నాం సతీష్ అన్న ఆయన పెద్ద మనిషి 90 సంవత్సరాలు ఉంటాయి ఆయన అప్పటికే టెన్షన్ పడుతున్నాడని ఆయన జాగ్రత్తగా తీసుకొని వస్తుంటే నన్ను సతీష్ కమల్ నేను సతీష్ కమల్ అన్న మల్లన్న లాయర్ ప్లస్ ఆ పెద్ద మనిషి జాగ్రత్తగా పట్టుకుని మెట్ల నుంచి వస్తుంటే ఒకటేసారి వందల మంది వచ్చి నా పట్ పట్ పని కొట్టుకుంటా ఫోన్ లాగేసారు అందరినీ అందరిని ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మేనేజ్ చేసి ఫోన్ తీసేసుకున్నారు. ఫోన్ తీసుకొని మల్లన్న స్టాఫ్ ని ప్లస్ అక్కడ పని పిల్లలు ఉన్న వాళ్ళందరినీ కూడా 10 మందిని దాకా బస్సులో ఎక్కించారు నన్ను సతీష్ కమల్ అన్నని ఆ పెద్ద మనిషిని బస్ ఎక్కించారు. ఆ పెద్ద మనిషి 90 ఏళ్ళు ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన వదిలేపిస్తున్నాం. ఆయన బ్యాగ్ ఆయన మెడిసిన్స్ కూడా మా దగ్గరే ఉన్నాయి పాపం మెడిసిన్స్ కూడా ఆయన గీయలేకపోయినాము. అయితే సతీష్ కమల్ అన్నని నన్ను ప్లస్ మిగతా జర్నలిస్టులు కొంతమంది మల్లన్న టీమ్ లో పనిచేసే పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడిపల్లి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ మధ్యరాత్రి 1 గంటకి నన్ను సపరేట్ గా పిలిపించారు. అంటే సతీష్ కమల్ అన్న నాకు టెన్షన్ నాకు బీపీ ఉంది నాకు హై బీపీ ఉంది చిన్న స్ట్రోక్ వస్తుండే ఒకసారి. అయితే సతీష్ కమల్ అన్న నా గురించి టెన్షన్ పడుతున్నాడు టాబ్లెట్ తెప్పించారు పోలీసులు ఆ టాబ్లెట్ నేను చెప్పిన టాబ్లెట్ దొరకలేదు మెటెక్సెల్ 50. అవును. అయితే ఆ మెడిపల్లి ఏరియాలో అది లేదు వాళ్ళు ఏమో ఆ టాబ్లెట్ కోసం ఎదుగుతున్నారు టాబ్లెట్ దొరకలేదు నాకు కొంచెం టెన్షన్ ఎక్కువైంది. ఈ సమయంలో సతీష్ కమల్ అన్న నా గురించి టెన్షన్ పడుతుంటే నన్ను పక్కకు పిలిచారు వేరే రూమ్ లోకి. సతీష్ కమల్ అన్న చెప్పాడు విఠల్ దేమన్ ఉంటే నేను కూడా ఉంటాను నా ముందు ఎంక్వైరీ చేయండి మేము జర్నలిస్ట్లము అని అంటే కూడా సతీష్ కమల్ అన్న చెప్పిన వినకుండా నన్ను పక్కకు తీసుకెళ్లారు. ఈ లోపు మరి ఏమైందో నన్ను రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ చేసేటప్పుడు సతీష్ కమల్ అన్న నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి నాకు కూడా భయం వేసింది ఎక్కడికి తీసుకెళ్తారో అని. సతీష్ కమల్ అన్న మళ్ళీ నన్ను కలవనీయలేక
తర్వాత నన్ను పంపించేశారు. మరి ఏమైందో ఎవరు ఫోన్ చేశారో తెలియదు, నాకేమైందో తెలియదు. ఒక పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. ఫస్ట్ ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టమంటే ఖాళీ పేపర్ మీద ఎట్లా పెడతామని అడిగిన. ఇప్పుడు మన పిల్లలందరూ ఖాళీ పేపర్ మీద ఎట్లా పెడతామండి? ఒక చదువుకున్న జర్నలిస్ట్ గా తప్పు కదా, రేపొద్దున మీ ఉద్యోగాలు పోతాయంటే? లేదు సార్, దాని గురించి కాదు, మీ గురించి అంటే ఏదైనా రాసియండి నాకు రిటర్న్ గా అని అంటే గట్టిగా అడిగితే నాతోటే రాయించుకున్నారు. రాయించుకొని పంచారు. అయితే అక్కడ పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా మంచిగానే చూసుకున్నారు. కానీ విషయం ఏంటంటే పై నుంచి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళకి వాళ్ళన్న విషయం. అక్కడ డీసీపీ శ్రీనివాసరావు గారు చాలా సౌమ్యంగా చాలా మర్యాదగా ప్రవర్తించారు. నా పట్ల ఆయనకు మంచి కన్సర్న్ ఉన్న వ్యక్తి. బట్ పై నుంచి ఎవరో ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి మల్లన్న విషయంలో. సతీష్ కమలన్నకి అసలు ఈ కేసుతో ఏం సంబంధం లేదు. మేము ఓన్లీ మల్లన్నకి మద్దతుగా జర్నలిస్టులు పోతే దొరికిన జర్నలిస్టులు అందరినీ ఎత్తుకొని పోతున్నారు. ఇప్పుడు జర్నలిస్టులని ఆ విధంగా మ్యాన్ హ్యాండిల్ చేయడం గానీ, పోలీసు ఫోన్లు లాక్కోవడం గానీ అసలు ఎందుకు తీసుకుపోయారు? ఇప్పుడు మల్లన్న మీద ఏమైనా కేసు ఉంటే చెప్పి నోటీస్ ఇచ్చి తీసుకుపోవచ్చు. మఫ్టీలో ఉన్న పోలీసుల్ని పెట్టి అక్కడ భయభ్రాంతులు చేసి మద్దతుగా వచ్చిన పిల్లల్ని చాలా మందిని కొట్టారు. బోయూ పిల్లల్ని, మన సురేష్ యాదవ్ గానీ బోయూ, ఇప్పుడు మద్దతుగా వచ్చిన వాళ్ళని మీరు చెదరగొట్టాలి కానీ కొట్టకూడదు కదా. మల్లన్న గారు ఏమైనా తప్పు చేస్తే మీరు లీగల్ గా చట్టపరంగా నోటీసులు ఇచ్చి తీసుకుపోవాలి. మల్లన్నకి మద్దతుగా వచ్చిన జర్నలిస్టులను 10 మందిని కూడా మీ భయభ్రాంతులు చేసారు. ఇంకా 20-30 మంది జర్నలిస్టులు రావాల్సి ఉండే అప్పుడు. ఇప్పుడు జర్నలిస్టులకి మినిమం ధైర్యం ఉంటది, కానీ జర్నలిస్టుల కుటుంబాలన్నీ కూడా చాలా తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి. సతీష్ కమలన్న గారి భార్య హెల్త్ బాగలేదు. సతీష్ కమలన్న ఆయన ఆందోళన చెందుతున్నాడు. మేడ్పల్లి నుంచి అబ్దుల్లాపూర్ మెట్టుకు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. నాకు మార్నింగ్ నేను తెలిసిన పోలీస్ ఆఫీసర్ సార్ అనుకుంటే మేడ్పల్లిలో లేరండి, సతీష్ కమల్ గారు అక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్నారని చెప్పారు. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మేడిపల్లి పిఎస్ సంబంధించి ఒక పిఎస్ నుంచి వాళ్ళు ఒక అఫీషియల్ ప్రకటన చేశారు. ఏది పోలీసులు తమ విధులు నిర్వహిస్తుండగా అక్కడ తనిఖీలు చేస్తుండగా అక్కడ తీన్మార్ మల్లన్న టీం సంబంధించిన బలవంతంగా వాళ్ళని తీసుకెళ్ళి కొట్టి అదేవిధంగా వాళ్ళ సెల్ ఫోన్లు అన్ని తీసుకుపోయి ఒక రూమ్లో బంధించారు అని చెప్పేసి వాళ్ళు చెప్పి దాని ప్రకారం కేసు పెట్టినని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమన్నా? అంటే వాస్తవానికి నేను మన కేసీఆర్ గారి పాత దోస్తు మాధవరెడ్డి గారు, నేను సతీష్ అన్న వేరే స్టూడియోలో రూమ్ లో ఉన్నాం. నాగపరిమళ గారిని కేసీ జర్నలిస్ట్ ఫోరం మేడం ఉన్నారు. మేము బయట గొడవ జరుగుతుంది, స్టూడియోలో ఉన్నాం. అయితే మేము చూసినప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల్ని మల్లన్న బృందం కొట్టలేదు. పోలీసులు ఎవరు కొట్టరు కదా, వాళ్ళు మీరు పోలీసుల దొంగల ఎవరు అనేది మ్యాన్ హ్యాండిలింగ్ అయితే జరగలేదు. కాకపోతే గట్టిగా అడిగిర్రు అసలు ఎందుకు వచ్చారు, మీరు దేనికోసం వచ్చారని. మీరు నేను అన్న బాబు మీరు పోలీసులు అయితే చెప్పండి, నేను సతీష్ కమల్ అన్న బయటకు వచ్చేసరికి ఆ ఉద్రిక్త వాతావరణం ఉంది. ఆ రోజు నుంచి వచ్చేసరికి నేను గట్టిగా చెప్పిన బాబు మీరు పోలీసులు అయితే కూర్చో మీరు చెప్పండి కదా, దొంగల దొంగ పోలీసుల మీరు బీఆర్ఎస్ కార్యకర్తల రౌడీల గుండాల ఎవరు అసలు మీరు అని గట్టిగా అడిగితే కార్డు బయటపడేసరికి ఇక వాళ్ళ ముఖం వాళ్ళ అబద్ధాలు ఆడిర్రు. వాళ్ళు టెన్షన్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పోటీ చేసేటోళ్ళు పోలీసులు దొంగల కన్నా ఎక్కువ టెన్షన్ లో ఉన్నారు. ఇద్దరు పోలీసులు ఎవరైతే వచ్చారో వాళ్ళ ముఖాలు చూస్తే ఏదో తప్పు పని చేయడానికి వచ్చారో అనేది అర్థమైంది. ప్లస్ వాళ్ళు దొంగతనంగా వీడియోలు తీయడము కెమెరా ఫోటోలు తీయడం చేస్తున్నారట, ఎందుకు పట్టుకున్నారని మల్లన్న టీం వాళ్ళని కూడా అడిగిన. మీరు మీరు డిపార్ట్మెంట్ వాళ్ళని అసలు ఎందుకు పట్టుకున్నారు వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఎవరు తెలియదు మల్లన్న అడిగిన. అడిగితే మల్లన్న అన్నారు అన్న వీళ్ళు దొంగ పోలీసులా దొంగలా తెలవాలి అని అడిగి వాళ్ళు కొట్టడం అయితే జరగలేదు, అది తప్పు వార్త. కాకపోతే ఇంకా ఏం జరుగుతుందా అని చెప్పడానికి ఇంకా బయట నుంచి చాలా మంది వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి తాళం వేశారు ఆఫీస్ లోపల నుంచి. అంటే బయట నుంచి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు ఆఫీస్ లోకి. మల్లన్న గారి టీం ప్రొటెక్షన్ కోసం వాళ్ళు తాళం వేసుకున్నారు. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో మా కానిస్టేబుల్ అని అరెస్ట్ లోపల పెడతారా అని చెప్పేసి 100 కొద్ది పోలీసులు వచ్చారు. అయితే 100 కొద్ది వచ్చారు అన్న ఇప్పుడు మేము ఊహించలే అంతమంది వచ్చారు. మల్లన్న ఆఫీస్ లో ఎంతమంది ఉన్నారు? 5-10 మంది ఉన్నారు సాయంత్రం స్టాఫ్కి, మేము ఒక 10 మంది ఉన్నాం. 3 బస్సులు వ్యాన్లు కార్లు 100 మంది బలగాలు వచ్చిన వాళ్ళందరినీ కొట్టిరాట కింద. అయ్యో, ఇప్పుడు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అందరు కూడా ఇష్టపూర్వకంగా పనిచేయట్లే, పై నుంచి ఎవరు ఆర్డర్స్ ఉన్నాయి. దీని వెనకాల ఒక పాత మీడియా సిఇఓ హస్తము పెద్దల హస్తం ఉంది అనేది అంటున్నారు. పాపం పోలీసులు కూడా సార్ మేము ఏం చేస్తాం మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు కూడా చెప్పలేదు కనీసం జర్నలిస్ట్ సతీష్ కమల్ గారికి. ఇప్పుడు సతీష్ కమల్ గారు నాకన్నా చాలా సీనియర్ జర్నలిస్ట్, చాలా జర్నలిస్ట్ నాయకుడు, కనీసం చెప్పాలి కదా ఎందుకు చెప్పాలి చెప్పాలి. అవును, కనీసం నోటీస్ ఇవ్వాలి, ఏం కారణం ఏంటి దాని విచారణ తీసుకోబోతున్నావో ఏదో ఒకటి కారణం చెప్పి తీసుకుపోవాలి.
ఇప్పుడు జర్నలిస్టులకే ఈ పరిస్థితి ఉంటే ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అనేది అందరికి వాచ్ డాగ్ లాంటిది. అవును, వాచ్ డాగ్ లాంటి జర్నలిస్టులనే మేనేజ్ చేసే పరిస్థితి ఉంటే నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు పోలీసు రాజ్యం నడుస్తుంది, అది కూడా కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుంది. పోలీసులు కూడా ఇష్టం లేక తప్పనిసరి పరిస్థితులై ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ నుంచి వచ్చిన ఆచార ఆదేశాలు పాటించాల్సి వస్తుంది. పోలీస్ ఆఫీసర్స్ కూడా కక్కలేక మింగలేకున్నారు. తప్పనిసరి పరిస్థితి రాష్ట్రపాత పాలన పెట్టాలి. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేయాలి, ఎందుకంటే ఇలా ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. అన్ని జర్నలిస్ట్ సంఘాలు, ఇప్పుడు జర్నలిస్ట్ సంఘాలు మనకి మనకి ఏమైనా విభేదాలు ఉండొచ్చు, కానీ ఒక సీనియర్ సతీష్ కమల్ లాంటి వాళ్ళని, మేడం మదన్న లాంటి వాళ్ళని, బీసీ టైమ్స్ సూర్యారావు అన్నటి వాళ్ళు, నాకే 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే వాళ్ళు 30-40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. రవి ప్రకాష్ కన్నా సీనియర్ సతీష్ కమల్ అన్న, అవును, అలాంటి సతీష్ కమల్ అన్నని అసలు ఎటువంటి సంబంధం లేకుండా తీసుకెళ్లడము, నన్ను కొట్టడము, ఫోన్లు గుంజుకోవడము, నాకు చెప్పాలి కదా నా ఫోన్ గుంజుకునే అర్హత ఎక్కడుంది రాజ్యాంగ పరంగా? అవును, ఇప్పుడు నా మీద కేసు ఉంటే మీరు నోటీస్ ఇవ్వాలి. అవును, ఇప్పుడు నాకు ఆల్రెడీ హార్ట్ పేషెంట్, నేను ఐబీపీ ఉంది, మా ఫాదర్ మొన్ననే ఎక్స్పైర్ అయ్యారు, అవును, నా కాల్ ఫ్రాక్చర్ అయింది, నాకు ఇంకా నేను హై టెన్షన్ లో, నాకు ఏమైందంటే గుండె కొట్టుకోవాల్సిన దానికన్నా ఎక్కువ కొట్టుకుంటుంది, యాంగ్జైటీ ప్రాబ్లమ్ ఉంది, నాకు ట్రీట్మెంట్ అయింది హాస్పిటల్లో. అవునవును, వాస్తవం, అవును, అసలు కనీసం చెప్తున్నా కూడా వినకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ తీసుకుపోయి, ఇప్పుడు నేను రేపు నిన్న టెన్షన్ ఎక్కువ గుండె కొట్టుకుని చచ్చిపోతే నా కుటుంబానికి నా ఎవరు బాధ్యులు? అవును, ఇప్పుడు తప్పు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం ఉంటుంది. ఆ ముసలాయనకి 90 ఏళ్ల మనిషి, ఆయన కనీసం టాబ్లెట్లు కూడా ఇవ్వాలి ఆయనకి. అవును, ఇప్పుడు మీరు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మీరు తప్పు చేసిన వాళ్ళకి మీరు ప్రొసీజర్ ఫాలో కాండి తప్ప, అంచే చేను మేసినట్టు రక్షక భటులు అంటే రక్షించేటోళ్ళు తప్ప కేసీఆర్ కేటీఆర్ ఎవరో చెప్పినట్టు భక్షించేటోళ్ళు కాదు కదా. అవునవును, పోలీస్ ఆఫీసర్స్ కూడా ఆఫ్ ద రికార్డు చాలా బాధపడుతున్నారు, ఈ ప్రభుత్వంలో ఎవ్వరికి విశ్వాసం లేదు, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి అనేటోడు లేడు ఈ రాష్ట్రంలో. అవును, బాలికలకి బాత్రూమ్ సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఉడితే ఎంత, అంతే, కుక్కలు కలిసి చచ్చిపోతే పిల్లలు, ఈయన ముఖ్యమంత్రి పోలీస్ పాలన, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేటోడు లేడండి. అవును, ప్రజాస్వామ్యం లేదు, నియంత నియంతృత్వ అరాచక పాలన నడుస్తుంది. ఖచ్చితంగా జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము దీన్ని పెద్ద ఎత్తున భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని జర్నలిస్ట్ సంఘాలకి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కి, హ్యూమన్ రైట్స్ ఫోరమ్స్ కి, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కౌన్సిల్ కి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, సుప్రీంకోర్టు జడ్జికి మొత్తం ఎమర్జెన్సీ నడుస్తుంది, ఎమర్జెన్సీ అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది తెలంగాణ. కాబట్టి మనం అందరం కూడా జర్నలిస్టులుగా, మన తోటి జర్నలిస్టులు ఇంకా చాలా మంది ఉన్నారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు. మమ్మల్ని ఏమో కొంతమంది ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఖచ్చితంగా సతీష్ కమల్ అన్న భార్య గారి ఆర్థిక ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. సతీష్ కమల్ అన్న గారిని ఎందుకు తీసుకెళ్లారు అబ్దుల్లాపూర్ మెట్కి? అవును, నాతో పాటు విడిపించచ్చు కదా. అవును అవును అవును, ఇప్పుడు నేను సతీష్ కమల్ అన్న ఇద్దరం అక్కడే ఉన్నాం, నాకో న్యాయం ఆయనకో న్యాయమా? అవును, ఇప్పుడు ఇద్దరం మళ్ళీ నా ఆఫీస్ కు పోయినాము, ఇద్దరిని తీసుకెళ్లారు, మరి నన్ను ఎందుకు విడిచిపెట్టారు? సతీష్ కమల్ అన్న ఎందుకు విడిచిపెట్టలే? అవును, అంటే మళ్ళీ కొత్త కేసులు, మా ఫోన్ ఏమైందంటే సార్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ నాది యాపిల్ ఫోన్, నాకు ఫేస్ టైమ్ ఉంటది, ప్లస్ నాది ఏంటంటే పాస్వర్డ్ నా ఫేస్ ఉంటది, ప్లస్ కోడ్ ఉంటది, అది నేను ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. అవును, నేను ఇచ్చేటప్పుడు నా ఫోన్ లాక్, నా కొట్టి లాక్కున్నారు నా ఫోన్. అవును, ఎవరు ఒక ఆయన, ఆయన ఎట్లా మళ్ళీ నా ఆఫీస్, మరి నాకు ఇచ్చేటప్పుడు ఫోన్ లాక్ ఓపెన్ అయ్యింది. అవును, దీని మీద కూడా నేను ఫోన్ లాక్ వేసి ఇస్తే ఆ ఫోన్ లాక్ తీసేసి మొత్తాన్ని రిమూవ్ చేసి నా ఫోన్ ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది, నాది యాపిల్ అడ్వాన్స్డ్ ఫోన్. అవును 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 అవును, అది థంబ్ నెయిల్, నా పాస్వర్డ్ ఎవరికి తెలియదు, నా ఫేస్ టైమ్ ఉంటుంది, రెండు ఉంటాయి, డబుల్ డబుల్ సెక్యూరిటీ ఉంటుంది. అవును అవును అవును, మరి వాళ్ళు ఇచ్చినప్పుడు నాకు ఏమంటే లాక్ ఓపెన్ చేస్తుంది. అవును, అంటే మొత్తం డేటా అంతా కాపీ చేసుకున్నారు వాళ్ళు, అంటే అందరి ఫోన్లు కూడా కాంప్రమైజ్ అయిపోతున్నాయి ఈ రోజు. ఇంతకు ముందు యాప్లు, యాప్ అను మన వాట్సాప్ లేకపోతే సిగ్నల్ లో లేకపోతే ఫేస్ టైమ్ మాట్లాడుకునే వాళ్ళు అందరు సెక్యూరిటీ కోసం. అవును అవును, ఇప్పుడు ఏమైందంటే కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారట వీళ్ళు, పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు మాకు, ఫోన్ కాంప్రమైజ్ చేస్తారట, అంటే నేను రాజీ పడను, మీరు రాజీ పడరు కేసీఆర్ తో. అవును, నా ఫోన్ అలాంటప్పుడు మనకి తెలియకుండా మన ఫోన్ కేసీఆర్ కోసం పనిచేస్తుంది. అవును, మనం మైక్రోఫోన్ నుంచి ట్యాపింగ్ చేస్తారట, కెమెరా మనం మాట్లాడేది, ఇప్పుడు నిన్ను మనం మాట్లాడేది వింటారట, మన కెమెరా ట్యాపింగ్ అవుతుందట, మన ఫోన్ మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుందట. ఇది నాకు అత్యంత విశ్వసనీయమైన హై లెవెల్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ పోలీస్ ఆఫీసర్స్ చెప్పిన సమాచారం.
ఇప్పుడు యాప్లు ఇప్పుడు యాప్స్ వస్తున్నాయి కాబట్టి యాప్స్ కాకుండా ఫోన్ కాంప్రమైజ్ చేస్తారట. అదే అదే అర్థం అర్థం అదే అర్థం అన్న. ఇప్పుడు మన ఫోన్లు కాంప్రమైజ్ అంటే ప్రజలు కాంప్రమైజ్ కాకపోతే ప్రశ్నించే గొంతుల ఫోన్లు ఎందుకు ఏ చట్ట ప్రకారం చేస్తాడు ఆయన? అవును. ఒక ఫోన్ హ్యాకింగ్ చేయాలన్న నేరం అది. అవును. ఫోన్ ట్యాపింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ 1948 టెలిగ్రాఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇది యాక్చువల్ గా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ని కూడా జైలేయొచ్చు. అవును. ప్రతిపక్ష పార్టీల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాడు, జర్నలిస్ట్ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాడు, వ్యక్తిగత గోప్యత లేదు, ప్రాణరక్షణ లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఇక్కడ అప్రకటిత అప్రజాస్వామ్యం నియంతృత్వ నిరంకుశ పాలన జరుగుతుంది. జర్నలిస్టులు అందరూ కూడా ముందుకు రావాలి. మన జర్నలిస్ట్ మిత్రులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అన్ని జర్నలిస్ట్ సంఘాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాను బహిష్కరిస్తాం ఇట్లా చేస్తే. ఓకే ఓకే. మీడియా మొత్తం అమ్ముడుపోయింది. అవును. ఇప్పుడు ఈ రోజు మీలాంటి ఛానల్ కాలోజీ ఛానల్ తొలివేలుగు రఘు రఘు గారు మల్లన్న గారు మైపాల్ యాదవ్ మన జిఎస్ఆర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా లేకపోతే తెలంగాణలో జర్నలిజాన్ని గొంతబెట్టిండు. అవును. అన్ని పత్రికలు మెయిన్ స్ట్రీమ్ టీవీ ఛానల్స్ పేపర్లను కొనేసిండు. అవును. కాబట్టి ప్రజలకు పిలుపునియాలి, మనం ఈ పత్రికల్ని బహిష్కరించాలి. ఈనాడుని ఏవైతే మెయిన్ స్ట్రీమ్ పత్రికలు వార్తలు కవర్ చేయట్లేదో తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నాను. మొత్తం కేసీఆర్ కు కేటీఆర్ కు అమ్ముడుపోయిన మీడియాని మొత్తం బహిష్కరించాలి, అన్సబ్స్క్రైబ్ చేయాలి అన్ని ఛానల్ని. ఓకే ఓకే అన్న. అన్నా నేను మళ్ళీ మీతో టచ్ లోకి వస్తాను. ప్రజల ప్రాణాల కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుగా మల్లన్న అరెస్ట్ చేస్తే న్యూస్ కాదా? ఒక సీనియర్ జర్నలిస్ట్ 10 మందిని ఎత్తుకపోతే మీ వార్తా పేపర్ లో కనపడదా? అన్నా కాబట్టి వాళ్ళంతా అమ్ముడుపోయింది కదా, అమ్ముడుపోయిన విషయం తెలిసిపోతుంది. ప్రజలకు మీ ద్వారా ఈ కేసీఆర్ ప్రభుత్వానికి అమ్ముడుపోయిన అన్ని పత్రికలను బహిష్కరిద్దాం బహిరంగంగా. ప్లస్ అందరికి కూడా ప్రాణాలు ఉంది, మీకు కూడా ఇబ్బంది ఉంది. అవును. మీ ఆఫీస్ మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది. అవును అవును, వాస్తవం. అది కూడా ఇన్ఫర్మేషన్ మాకుంది. రూపాయి కష్టపడి అప్పులు తెచ్చి 50 లక్షలు పెట్టి తెచ్చుకుంటే రేపు పొద్దున దాడి చేసి ఆఫీస్ పలకొట్టి మీ తలాలు పలకొడితే ఎవరు నష్ట పరిహారం చేయాలి? అవును. ఈ రాజకీయ నాయకులు కూడా అందరు ఏకం కావాలి, ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఏకం కావాలి. మీ మీ జెండాలు ఎజెండాలు పక్కకు పెట్టి జర్నలిస్టుల మీద ఇప్పుడు మైపాల యాదవ్ థ్రెట్ ఉంది, నాకు థ్రెట్ ఉంది, మీకు థ్రెట్ ఉంది, తొలివెలుగు రగన్నకి థ్రెట్ ఉంది. వాళ్ళు ఒక 10-15 మందిని టార్గెట్ చేశారు.